వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం దేవతాపురం గ్రామంలో కుటుంబ కలహాలతో శిల్ప అనే వివాహితపై తన భర్త తరపున బంధువులతో పాటు వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. సింహాద్రిపురంలో బాధితురాలు శిల్ప మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన నాపై దాడి చేశారని, అప్పటి నుంచి నాకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నానని, 7 రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. పోలీసు అధికారులు సెక్షన్లు యాడ్ చేసి అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారన్నారు. చనిపోయే స్థితిలో ఉన్న అమ్మాయి పోరాడుతోంది, మీకు సపోర్ట్ చేస్తామన్నారు. నిన్న మళ్ళీ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ సార్ను కలిశాము. నీకు న్యాయం చేస్తాము, డిఎస్పీ సిఐలతో మాట్లాడి సెక్షన్లు యాడ్ చేయిస్తామని చెప్పారన్నారు. ఈరోజు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు వచ్చాము. సెక్షన్లు యాడ్ చేసే ప్రాసెస్ మాకు తెలియదు. ఆ రోజు జరిగిన దాడిలో నేను చచ్చిపోయేదాన్ని. నేను చచ్చిపోతే నా బిడ్డ ఆలనా పాలన ఎవరు చూసుకుంటారనే బాధ ఉందని వాపోయారు. నాకు న్యాయం జరగకపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాకు ప్రాసెస్ తెలియక 1 వారం రోజుల సమయం గడిచిపోయింది. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికీ కూడా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు న్యాయం జరగకపోతే నా బిడ్డ నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని వాపోయారు. మీడియా మిత్రులు నాకు సపోర్టుగా నిలవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే న్యాయం కావాలి, మీడియా నుంచే నాకు న్యాయం కావాలి. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదనే ఉంది. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను, ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగాను. నిన్న సార్ చెప్పారు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇచ్చిన రిక్వెస్ట్ కాపీని మళ్ళీ ఇచ్చి సెక్షన్స్ యాడ్ చేయించుకోమని చెప్పారు. మాకు ఈ ప్రాసెస్ ఏం తెలీదు, తిరుగుతూ ఉండడంలోనే ప్రాసెస్ తెలుస్తుంది. ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉంది అని తెలుసుకోవడానికి కూడా నాకు ఒక మీడియాలో మాట్లాడుతుంటే ఒక యాంకర్ మేడం చెప్పడం వల్ల నాకు అది తెలిసింది. అది తెలుసుకోవడానికి నాకు 7 రోజులు టైం పట్టింది. 7 రోజులు టైం పడితే అలా మేము ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, కానీ మాకు న్యాయం ఏం జరగట్లేదు. ఉన్నామండి, ఇప్పుడు కూడా భయపడుకుంటూ చుట్టాలు ఇండ్లలోనే ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా మాకు నిరాశ ఎదురవుతుంది, న్యాయం అయితే జరగట్లేదు. కానీ నాకు న్యాయం జరగకపోతే నేను నా బిడ్డతో సహా చచ్చిపోవడం తప్ప ఏం పని ఇంకా వేరే ఏం లేదు. నాకు చచ్చిపోవడం ఒక్కటే ఉంది, ఎందుకంటే ఎలాగో నేను అక్కడే చచ్చిపోవాల్సిన దాన్ని. అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాను. నాకు న్యాయం జరగాలని నేను పోరాడుతున్నా. నేను చచ్చిపోయి ఉంటే నా బిడ్డ పాలేక చచ్చిపోయేది, 3 నెలల బిడ్డ చచ్చిపోయేది. ఈ పాటికి ఎలాగో చచ్చిపోయే వాళ్ళం కదా, మేము చచ్చిపోయిన తర్వాత ఏమో పనిష్ అవుతారేమో చూస్తాం. ఇది జరగకపోతే ఖచ్చితంగా మేమిద్దరం, నేను నా బిడ్డ ఇద్దరం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. మీడియా అందరికీ నేను ప్రతి ఒక్క మీడియాకి పేరు పేరున మొక్కుకుంటున్నాను, నాకు న్యాయం కావాలి. నాకు ఇక్కడ